నీ జీవితంలో ఒక సవాలు ఒక సమస్య వచ్చినప్పుడు దాని ఎదుట నిలబడి కృంగిపోతూ ఉన్నప్పుడు ఊహించుకోండి దేవుడు మీ ఎదుట నిలబడి ప్రశ్న అడుగుతున్నట్లు నేను సర్వశక్తిమంతుడైన దేవుడను నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో ఉన్నారు సీరియస్ కండిషన్లో ఉన్నారు ఆ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని లక్షలు ఖర్చు పర్వాలేదు మా వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలని హాస్పిటల్లో పెట్టారు అనుకోండి ఆ హాస్పిటల్లో ఉన్న సుప్రసిద్ధ డాక్టర్ మంచి హ్యాండ్ ఈ డాక్టర్ ఏ సర్జరీ చేసినా సక్సెస్ అవుతుందండి ఈ డాక్టర్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడని అని పేరుగాంచిన డాక్టర్ మీ వచ్చి నిలబడి ఈ కేసు నేను టేకప్ చేస్తానమ్మా మీ వాళ్ళని నేను చూస్తాను వాళ్ళకి ఏం పర్వాలేదు దే విల్ బి ఆల్ రైట్ అంటే మీ ముఖంలో ఉన్న దిగులంతా నిరాశంతా పోతుంది ధైర్యం వస్తుంది ఎందుకంటే చేతనైన వ్యక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి సహాయపడగలిగిన వ్యక్తి వచ్చి ఇచ్చాడు ఇక ధైర్యంగా ఉంటాను నీకు నాకు మాట ఇస్తుంది ఈ భూలోకంలో నాకు వైద్యుడో లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నెటింగ్ ఇంక ఎవ్వరు కాదండి సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను నన్ను ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆ ప్రశ్న ఏంటంటే నా బిడ్డ ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు స్ట్రగుల్ అయిపోతున్నావు నీ జీవితంలో నేను సర్వ శరీరకు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా నాకు అసాధ్యమైంది లేదు